ఎవరైనా మీకు సహాయం చేస్తారని మీరు ఎదురు చూసినప్పుడు వారు సహాయం చేయలేదు అనుకోండి మనం డిసప్పాయింట్ పడాల్సిన పని లేదు అల్లెలి చెప్పండి అల్లెలి చెప్పండి ఎందుకంటే నీకు ఆ సహాయం అప్పుడు దొరకలేదనుకో దాని అర్థమేంటి తెలుసా అది దేవుని సమయం ఇంకను కాలేదు మీకు సహాయం అవసరమైనప్పుడు మీరు ఎవరైతే సహాయం చేస్తారని అనుకుంటారో వాళ్ళు సహాయం చేయలేదు అనుకోండి పాయింట్ నెంబర్ వన్ ఇంకా దేవుడి టైం అవ్వలేదు పాయింట్ నెంబర్ టూ వాళ్ళు సహాయం చేయనంత మాత్రాన్నా నీకు సహాయము దొరకకుండగా ఆగిపోదు చప్పలు కొట్టి దేవునికి స్తోత్రం చేయలే చిన్నప్పుడు తెలుగులో పశుపట్ట మీద బ్లూ అక్షరాలతో ఓ చిన్న చిన్న పుస్తకాలు వచ్చాయి పైనుండి సహాయం అనే పుస్తకాలు చాలా కాలం వచ్చినాయి చాలా సంవత్సరాలు బహుశా మీరు పుట్టినప్పుడు కూడా వచ్చే ఉంటాయి పైనుండి సహాయం ఎంతమందికి జ్ఞాపకం ఉన్నాయి ఆ పుస్తకాలు చిన్న చిన్ని పుస్తకాలు దాంట్లో ఈ ఏమంటారు అవి వాక్యాలు రెఫరెన్స్ లేసి చక్కటి వాక్యాలు రాసి ఉండే అన్నమాట పైనుండి సహాయం క్రైస్తవ విశ్వాసులు ఎప్పుడూ ఒక విషయాన్ని మర్చిపోకూడదు ఏంటి ఆ విషయం అంటే దేవుని బిడ్డలను దేవుడు అనాదులుగా విడవడం అలెలుయ చెప్పండి అలెలుయ చెప్పండి ఆయన మనలను అనాదులుగా విడవడో విడువను ఎడబాయనని ఆయన ఇచ్చాడు విడువను ఎడబాయనని వాగ్దానం ఇచ్చిన దేవుడు విడువను ఎడబాయనని ఇచ్చిన దేవుడు ఆ వాగ్దానం చేసిన వాడు మనిషి కాదే గనక ఆయన మరిచిపోడు ఎస్తేరుతో మొరదకాయ అంటాడు నువ్వు మౌనంగా ఉంటావా ఉండు కానీ యూదులకు నువ్వు మౌనంగా ఉన్నంత మాత్రాన్న నువ్వు సహాయం చేయకపోయినంత మాత్రాన్న సహాయం ఆగిపోద్దని నువ్వు అనుకుంటున్నావా ఆగిపోదు ఆగిపోదు దేవుని పని కానీ దేవుని సేవ కానీ దేవుని పరిచర్య కానీ నీ కుటుంబంలో దేవుడు చేసే కార్యాలు కానీ మనుష్యుల యొక్క సహాయం మీద ఆధారపడి లేదు చప్పలు కొట్టి దేవుని స్తోత్రం చెల్లించండి